الله والله 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 الله والله 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 الله والله 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 الله والله 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 الله والله الله والله الله والله 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 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين محمد وعلى آله وأصحابه أجمعين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الطلاق مرتان صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సర్వ లోకాల సృష్టికి కర్త ప్రభు పోషకుడైన అల్లాహ్ మాత్రమే స్తోత్రము. ఆయన పంపిన యావన్ మంది దైవ ప్రవక్తలపై అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దైవ కృపాశాంతులు కొరియుగాక. ఆమీన్. నిషేధించవలసింది మద్యపానన్న లేక ట్రిపుల్ తలాకా అన్న అంశంపై కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. గౌరవనీయులైన విద్యార్థులారా, నేడు మన సమాజంలో రాజ్యాంగ అవగాహన, ఇస్లామీయ ధర్మశాస్త్ర అవగాహన లేని కారణంగా మన కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ పేరుతో ధర్మశాస్త్రంలోని దైవాజ్ఞను తొలగించడానికి తలాక్ అన్న పదంపై ప్రజల్లో వాడి వేడి చర్చలు చేస్తూ దైవ గ్రంథంలోని దైవాజ్ఞను తొలగించడానికి కోటీల ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరియు వారికి గుజరాత్ నగర ముజఫర్ తదితర మత కల్లోలాలలో ముస్లిం స్త్రీల మానాలు హరించి గర్భవతులైన స్త్రీల గర్భాలు కోసి గర్భస్థ శిశువులైన శూలాలకు చెక్కి వికృత ఆనందాన్ని ఆస్వాదించి నేడు ముస్లిం స్త్రీలపై హక్కుల పేరుతో ప్రేమ వలకపోస్తున్నారు. ప్రసంగం సంస్కృతం కాబట్టి ప్రసంగాంశంలోని రెండు విషయాలను రాజ్యాంగం పరంగాను ఇస్లామీయ ధర్మశాస్త్రం పరంగాను మీ ముందు ఉంచుతున్నాను. అల్లా తలా ఖురానులో సూరే బఖరాలో 229వ ఆయతులో ఇలా సెలవిస్తున్నాడు. అత్తలాకు మర్రతాన్ అనువాదం విడాకులు రెండు సార్లే. అలాగే మన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిస్తున్నారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల అబ్ఘజుల్ హలాలి వ ఇలల్లాహి తలాక్ రవాహు అబూ దావూద్. భావం అల్లాహ్ వద్ద అల్లాహ్ నచ్చని అనుమతించిన హలాల్ పదం తలాక్. ప్రపతంగా తలాక్ ఎప్పుడు ఎలా అన్న విషయాలు మీ అందరికీ తెలిసిందే. తలాక్ నాడు నేడు భార్యాభర్తల మధ్య అనిశ్చిత స్థితి ఏర్పడి ఇక సంసారం చేయలేమన్న స్థితి వచ్చినప్పుడు విడిపోవడానికి తలాక్ హక్కు పురుషుడికి ఇచ్చింది. అలాగే స్త్రీకి కూడా హక్కు లేకుండా ఇస్లాం చేయలేదు. అక్కడే రెండవది తఫీజ్ తలాక్, రెండవది ఖులా, మూడవది ఫస్కెనికా. కాబట్టి ఇస్లాం స్త్రీ పురుషుల హక్కులు సమానంగా ఇస్తుంది. దీనిపై అర్థం పడతాం లేని చర్చల ప్రభుత్వానికి ఎలా? సమాజంలో ఒక వ్యక్తి ఒక స్త్రీకి ఒకేసారి మూడు తలాకులు ఇచ్చాడు అంటే తద్వారా స్త్రీ పురుషు విడిపోవడం సర్వసామాన్యమే. అయితే ఒకేసారి ఇవ్వకూడదని ఇస్లాం అంటోంది. మరి ఇటువంటి సమస్యలకు ఇస్లామీయ పండితులతో చర్చించి సహాబాల కాలంలో ఇలాంటి వ్యక్తుల్ని ఎలా నివారించారో తెలుసుకొని ఉదాహరణకు హజరత్ ఉమర్ రజల్లాన్ కాలంలో ఎవరైనా తొందరపాటులో ఒకే మాటలో మూడు తలాకులు పలికితే తలాక్ అయితే అవుతుంది, కానీ నడి బజారులో 50 కూడా దెబ్బలు కొట్టించేవారు. మరొకరు ఒకేసారి మూడు తలాకులు ఇచ్చేవారు కాదు. నేడు కూడా మన కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తే ఇలాంటి వ్యక్తుల్ని నివారించవచ్చు. ధర్మశాస్త్రంలోని దైవాజ్ఞను మార్చలేము. ఇక నిషేధించవలసింది రాజ్యాంగబద్ధంగా ధార్మికంగా మద్యపానం మాత్రమే. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం ఈ దేశంలోని ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరిస్తూ స్వేచ్ఛగా తాను ఇతరులు కూడా ప్రచారం చేయవచ్చు అని ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడండి అని 24వ అధికరణంలో
డైరెక్టివ్ ప్రిన్సిపల్ యాక్ట్ అంటే సూచన సూత్రదాయక హక్కును పాటించమని చెబుతుంది. కానీ ఈ హక్కు ప్రాథమిక హక్కును హరించలేదు. అక్కడే 45వ అధికరణంలో మద్యపానాన్ని నిషేధించవచ్చు అని రాజ్యాంగంలో రాయబడి ఉంది. సమస్త నేరాలు ఘోరాలు చివరికి తలాక్ విషయంలో కూడా మద్యపానం కారణం. ఇస్లాం మొదలుకొని అన్ని మతాలను ఇటు రాజ్యాంగం ఇటు ధర్మశాస్త్రం మద్యపానం నిషిద్ధమన్న ప్రభుత్వం అస్సలు మాట్లాడదు. ఇక ఖురాన్లో అల్లాహ్ తాలా సూర్య మాయదాలో 90 ఆయతలో ఇలా సెలవిస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజుసుం మిన్ అమలి షైతాని ఫజ్తనిబూహు లఅల్లకుం తుఫ్లిహున్. అనువాదం: ఓ విశ్వాసులారా, మద్యపానం, జూదం, విగ్రహారాధన, పాచికల జోషం ఇలాంటివన్నీ అసహ్యకరమైన శైతాన్ పలు. మీరు వాటికి దూరంగా ఉండండి, మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. అలాగే మన దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిస్తున్నారు. వన్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కుల్ల ముస్కిరిన్ ఖమరున్ వ కుల్ల ముస్కిరిన్ హరామున్. భావం: తాగే పదార్థాలు లేదా మత్తుని కలిగించే మద్యపానం మరియు సమస్త మత్తు పదార్థాలు నిషేధించబడినవే. చివరిగా అల్లా తన దువా ఏమనగా, అల్లాహ్ తాలా మీకు మాకు రాజ్యాంగ అవగాహన, ఇస్లామీయ ధర్మశాస్త్ర అవగాహన ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మామీన్. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు.